फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పార్ట్ 2 దరఖాస్తులకు నేడే తుది గడువు అంటూ అప్డేట్ వచ్చింది మరి దీనికి సంబంధించి పోలీస్ అభ్యర్థులకు స్థానిక తిప్పలు అన్నమాట సో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ల నిబంధన సో కొన్ని ఓల్డ్ స్కూల్ అనేవి మూతపడడం జరిగింది సో సర్టిఫికేట్ల గురించి అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దానికి సంబంధించిన అప్డేట్ తీసుకుందాం ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఈరోజు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి గడువు పెంచుతారా లేదా అనే గురించి వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్లో లేటెస్ట్ అప్ టు డేట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ పోలీస్ అభ్యర్థులకు స్థానిక తిప్పలు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ల నిబంధన మూతపడిన పాఠశాలతో ఆందోళన రెసిడెన్షియల్ సర్టిఫికేట్కు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు నేడు సర్టిఫికేట్ల అప్లోడ్కు చివరి గడువు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి ప్రీమియరీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారు పార్ట్ 2 ఈవెంట్ల కోసం సిద్ధపడుతున్న తరుణంలో రోజుకో సమస్యతో సతమతమవుతున్నారు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు తప్పనిసరని లేకుంటే తహసీల్దార్ ధృవీకరించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సరిపోతుందని ప్రకటించారు అయితే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను పొందడానికి అభ్యర్థులు ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొంది గురువారం రాత్రి 10 గంటలలోపు సర్టిఫికేట్లను అప్లోడ్ చేయడానికి చివరి గడువు కావడంతో ఆందోళన చెందుతున్నారు మూతపడిన పాఠశాలలు అయితే మనకు జిల్లాలో దాదాపు 25,000 మంది వరకు ఇటీవల ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాల్లో పాస్ అయ్యారు వీరిలో సగానికి పైగా మంది అభ్యర్థులు చదువుకున్న పాఠశాలలు ప్రస్తుతం మూతపడ్డాయి దీంతో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో ఆయా మండలాల తహసీల్దార్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ దరఖాస్తుతో పాటు నోటరీ చేయించుకొని కార్యాలయాలకు వెళ్లిన అభ్యర్థులకు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్న నిబంధనలు నిరాశకు గురి చేస్తున్నాయి బుధవారం కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పలువురు అభ్యర్థులు అధికారుల తీరుతో ఆందోళనకు గురయ్యారు ఆన్లైన్లో కాకుండా సర్టిఫికేట్ను మాన్యువల్గా అధికారులు జారీ చేస్తుండటంతో జాప్యం ఏర్పడుతోంది సర్టిఫికేట్లను అప్లోడ్ చేయడానికి గురువారం చివరి రోజు కావడంతో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం పడరాని పాటలు పడుతున్నారంటూ చూసుకోవచ్చు ఈరోజు మనకు చివరి రోజైతే ఉంది కాబట్టి సో మరి విద్యార్థులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో సర్టిఫికేట్ సంబంధించి సో అలాగే మనకు 2-3 రోజుల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్లో చదువుకొని పాఠశాలలు మూతపడిన అభ్యర్థులకు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను జారీ చేస్తున్నామని తహసీల్దార్ గడ్డం సుధాకర్ తెలిపారు అయితే మనకు కంప్లీట్గా సో చివరి గడువు కావడంతో వారం రోజులు పొడిగించారని పలు అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారంటూ చూసుకోవచ్చు సో మనకు సో ఈరోజు సో సర్టిఫికెట్లు కానీ ఏదైనా తీసుకోరావంటే కుదరదు కాబట్టి సో ఇంకో వారం రోజులు గడువు పెంచాలని కోరుతూ ప్రభుత్వాన్ని అయితే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సో ఇంకా వారం కాదు ఇంకా 15 డేస్ పెంచినా పర్వాలేదు సో ఎందుకంటే చాలామంది ఒక సర్టిఫికేట్లు రాకపోవడం అలాగే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం కానీ ఈ విధంగా కొన్ని స్కూల్స్ మూతపడడం జరిగింది కాబట్టి సో ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా వారం రోజులైతే గడువు పొడిగించాలని కోరుతూ సో ప్రతి ఒక్కరికి సో న్యాయం జరిగేలా సో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు కూడా కటా మార్కులకు సంబంధించి కూడా మనకు మరొక అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించండి సో ప్రభుత్వం పోలీసు బోర్డుకు హైకోర్టు ఆదేశాలు పోలీసు ఉద్యోగాల్లో కనీస కటాఫ్ మార్కులను తగ్గించాలన్న ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించాలని మూడు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో వచ్చే 3 వారాల్లో నిర్ణయం తీసుకొని సో వీటికి సంబంధించి కటా మార్కులకు సంబంధించి సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా న్యాయం చేయాలంటూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఓసీ కేటగిరీతో సమానంగా తమకు కూడా కనీస కటా మార్కులు నిర్ణయించారని ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల అర్హతకు సంబంధించి ప్రత్యేకంగా కనీస కటా మార్కులు పేర్కొనలేదని పలువురు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇందులో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అక్టోబర్ 10న ఇచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ను కొట్టేయాలని కోరారు
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కనీస అర్హత మార్కులను కూడా పేర్కొంటూ మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో ఎలాంటి అప్డేట్లు వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.